గుంటూరు జిల్లా వినుగొండ పట్టణంలో గత నెలలో చోరీ జరిగిన గోల్డ్ షాప్ లో చోరీకి సంబంధించి నగలు మరియు నిందితులను అదుపులోకి తీసుకున్న పట్టణ పోలీసులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పట్టణ సిఐ రమేష్ బాబు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ అశోక్ బాబు, ఎస్ఐ రాజ్యలక్ష్మి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. దానిలో భాగంగా మా నుంచి రాబడిన సమాచారం మేరకు ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు తెలిసి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చేసి ముగ్గురు సయీద్ సాహిద్ బాషా, ఇతను వచ్చేసి అరకు జిల్లా పూర్ణమైన గ్రామానికి చెందిన వ్యక్తి. వాటితో పాటు రావుల సుబ్రహ్మణ్యం, ఇతను వచ్చేసి వెనుకొండ పట్టణానికి చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరు బద్వేన్ సబ్ జైల్లో వెళ్ళిన ఒకరికొకరు పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త స్నేహాన్ని దారిచేసి వాళ్ళిద్దరూ జైలు నుంచి బయటకు వచ్చినాక దొంగతనాలు చేయటం అలవాటు చేసుకున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు మనకి వెనుకొండ పట్టణంలో మొదటిదారి సెల్ ఫోన్ షాప్లో చోరీ చేయటం జరిగింది. దాంట్లో దగ్గర దగ్గర 4 లక్షల రూపాయలు వస్తుంది దాకా సెల్ ఫోన్ దాకా దొంగతనం చేశారు. వాళ్ళు ఆ దొంగతించబడిన సెల్ ఫోన్ని బద్వేలు పూర్ణమైన సరౌండింగ్స్లో విక్రయించుకున్నారని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు విచారించగా అక్కడ మన నర్సరాజు ఇంట్లోనే ఒక హౌస్ నేమ్లో చెప్పారు. దాంతోపాటు వీళ్ళు నర్సరాపేట దాని సరౌండింగ్ గుంటూరు సరౌండింగ్లో కూడా కొన్ని దొంగతనాలు చెప్పారు. వీళ్ళు చేసిన నేరాలు టాటా ఇండికో కారు, మహేంద్ర బొలేరో, పల్సర్ బైక్, ఎఫ్జెడ్ బైక్ వీళ్ళు వద్దని స్వాధీనం తీసుకుంటున్నారు. దాంతోపాటు జ్యువెలరీ షాప్లో చోరీ చేసిన వెండి, వారి వద్ద నుంచి బంగారం కూడా రికవరీ చేస్తుంది. ఈ కేసులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది కేసు దర్యాప్తులో ఎస్ఐ రాజలక్ష్మి, ఎస్ఐ చంద్రకేశ్వరు వారి సిబ్బంది, సిసిఎస్ మరియు పూస్టింగ్ సహాయంతో మరి వాళ్ళకున్న టెక్నికల్ యూనిట్తో సహాయం చేసి వాళ్ళని చేతగా పట్టుకొని ఈరోజు మార్నింగ్ వాళ్ళు మార్కాపూర్ రోడ్లోని ఒక అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఎదురుగా ఇలా పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది.